అదేవిధంగా మా మా క్రియాశీలక మీటింగ్స్లో కానివ్వండి, పిఎస్సి మీటింగ్స్లో కానివ్వండి, ఆయన మా నాయకుల్ని కోరేది ఒకటే, దయచేసి మీరు ఎక్కడైనా సరే పొరపాటున కూడా ఒక యువకుడిని, జన సైనికుడిని అవమానపరచిపోకండి, అండగా నిలబడండి ఆ వ్యక్తికి. అవసరమైతే అందరం కలిసికట్టుగా అండగా వెళ్దాం, కానీ మనం ఎప్పుడు కూడా మన పోరాటంలో నాతో పాటు ఇంకెవరు లేరనే భావన మాత్రం ఎవరికి కలిగనివ్వబాకండి అని పదే పదే అని చెప్తూ ఉంటారు. దానికి ఉదాహరణ మన ప్రకాశం జిల్లాలో వెంగయ్య నాయుడు అనే మన కార్యకర్త ఎంతో కష్టపడి పాపం గ్రామాభివృద్ధి కోసం ఎమ్మెల్యే గారు ఆ ప్రాంతంలో పర్యటిస్తున్నారంటే మనందరం పోయి కలిసి మన గ్రామంలో రోడ్లు వేయించుకుందాం, డ్రైనేజ్ సమస్య గురించి చెప్దాం అనే ప్రయత్నం చేస్తే ఆయన అవమానపరిచిన సంఘటన మనందరం కూడా చూసాం. మరుసటి రోజు మన నాయకులు, పార్టీ నాయకులందరూ కూడా జిల్లాలో కలిసి నాలుగు కార్లు ఆ గ్రామానికి వెళ్ళి ఆ అబ్బాయికి ధైర్యం నింపుదామని వెళ్తే 300 మంది వైసీపీ కార్యకర్తలు వాళ్ళ కార్లు అడ్డుకొని గ్రామంలోకి రానివ్వలేదు. ఇంత దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో మన రాష్ట్రంలో పరిపాలన జరుగుతోంది. అదే రోజు మన నాయకులు గ్రామంలో వెళ్ళి పరామర్శించి ఆ వెంగనాయుడు గారిని తీసుకుని ఒంగోలు తీసుకొచ్చి ధైర్యం నింపుంటే ప్రాణం పోయేది కాదు. అవమానపరిచారు, ఇంటిపైన చాలామంది వెళ్ళి రకరకాలుగా మాట్లాడినారు, మానసిక ఇబ్బంది పెట్టారు. చివరికి వాలంటీర్లు కూడా వెళ్ళి ఆయన గ్రామంలో ఉన్న వాలంటీర్లు వాళ్ళ ఇంటికి వెళ్ళి ఇబ్బంది పెట్టిన పరిస్థితి మన దృష్టికి వచ్చింది. ఏమైపోయింది వ్యవస్థ చెప్పండి. తట్టుకోలేక ఉదయం తెల్లవారుజామున పోయి పాపం ఆత్మహత్య చేసుకున్నాడు పొలాల్లో. ఆ వార్త వినగానే ఖచ్చితంగా పార్టీ నుంచి మనందరం కూడా రియాక్ట్ అయ్యాం, బలంగా దీనికోసం మనం అండగా నిలబడతాం. ప్రభుత్వం ఈ విధంగా వ్యవహరిస్తుంటే ఒక సామాన్యుడికి మన రాజ్యాంగం కల్పించిన హక్కు ప్రశ్నించడం, గ్రామంలో జరిగే అభివృద్ధి కార్యక్రమాలు దయచేసి చేయమని అడగడం కూడా తప్పని భావిస్తే ఏ విధంగా మనం పరిపాలన ముందు తీసుకెళ్ళగలుగుతాం? చలో ఆ ప్రాంతానికి వెళ్దామని పవన్ కళ్యాణ్ గారి స్వయాన బయలుదేరి ఒంగోలుకు వచ్చి ఆ కుటుంబాన్ని పరామర్శించి పార్టీ నుంచి మనం 850,000 రూపాయలు ఆర్థిక సహాయం అందించి ఆ కుటుంబానికి, వాళ్ళ బిడ్డలకి, వాళ్ళకి చదువు చెప్పించే బాధ్యత స్వయాన పవన్ కళ్యాణ్ గారే తీసుకుని ఆ రోజు వాళ్ళందరికీ ఒక భరోసా ఇచ్చారు. చాలామంది రాష్ట్ర వ్యాప్తంగా నేనే ఆశ్చర్యపోయాను, ఫోన్లు చేశారు మన పార్టీ కార్యాలయానికి, ఫోన్ చేసి మా వంతు మేము సహాయం అందిస్తామండి ఆర్థికంగా అని సంబంధం లేని వ్యక్తులు. గొప్ప విషయం ఏంటంటే మన పార్టీలో మన ఎన్ఆర్ఐ జన సైనికులు ఇతర దేశాల్లో ఉంటారు, ప్రతిరోజు మన వార్తలు చూస్తూ ఉంటారు, ప్రతిరోజు మన కార్యక్రమాలు ఎక్కడ జరుగుతున్నాయి ఏంటని చూస్తూ ఉంటారు, తక్షణమే స్పందిస్తారు వాళ్ళు. మన లేవకుండా ముందే వాళ్ళు రెడీగా ఉంటారు, చూసి వాళ్ళందరికీ వాళ్ళు చిన్న వాట్సాప్ గ్రూపుల్లో వాళ్ళు మాట్లాడుకొని ఏదో విధంగా మనం ఆర్థిక సహాయం అందిద్దాం, ఏదో విధంగా ఒక కార్యక్రమం చేద్దామని తపనతో వాళ్ళు పనిచేస్తున్నారు. నిజంగా ఈ సందర్భంగా మనం వాళ్ళని అభినందించాలి. అటువంటి స్వార్థం లేని వ్యక్తులు చాలామంది పాపం ఇతర దేశాల్లో, ఇక్కడ అవకాశాలు దొరక్క ఇతర దేశాలకు వెళ్ళి వాళ్ళు కష్టపడుతున్న సందర్భంలో కూడా మన ప్రజల కోసం, మన పార్టీ కోసం వాళ్ళు ఆలోచించి ఈ విధంగా వాళ్ళు మనకి సహాయం అందిస్తున్నారు. దీని వెనుక కూడా చాలామంది పాపం ఇతర జిల్లాల నుంచి కూడా కళ్యాణ్ గారిని కలిసి కొంతమంది చెక్కులు ఇచ్చారు, కొంతమంది నగదు ఇచ్చారు. ఏదో విధంగా మనం మంచి కార్యక్రమాలు చేద్దాం, పార్టీని, పార్టీ బలోపేతం కోసం కృషి చేద్దాం అనే ఆలోచనతో ముందుకొచ్చారు. మీరందరూ కూడా దయచేసి మన పార్టీ అధ్యక్షులు ఏ విధంగా ఆదేశిస్తే, మన పార్టీ ఏ విధంగా కొన్ని కార్యక్రమాలు నిర్ణయిస్తుందో ఆ కార్యక్రమాల్లో మీరందరూ కూడా పాల్గొని విజయవంతం చేయండి. చిన్న చిన్న కార్యక్రమాలు సపరేట్ సపరేట్గా చేసుకుంటూ పోతుంటే మనం పార్టీని ముందు తీసుకెళ్ళలేకపోతున్నాం. దాన్ని మీరు గుర్తించండి. కొంతమంది ఒక ఫ్లెక్స్ కట్టుకుంటే ఒక కార్యక్రమం అయిపోతుంది అనుకుంటారు, కొంతమంది బలంగా ఆ ప్రాంతంలో మరి ఆర్థిక సహాయం అందిస్తే సరిపోతుంది అనుకుంటారు. అది కరెక్ట్ కాదు. మన పార్టీ ఇంకా బలంగా ఉండాలంటే సమష్టి నాయకత్వం చాలా అవసరం. మొట్టమొదటి అంశం సమష్టి నాయకత్వం ఉన్నప్పుడు మీరందరూ కలిసికట్టుగా ఒక కార్యక్రమం చేయగలిగితే బ్రహ్మాండంగా చేయగలుగుతాం. ఆ రోజు భవన నిర్మాణ కార్మికులకి అండగా గొప్ప ప్రోగ్రాం చేసాం మనం విశాఖపట్నంలో, లాంగ్ మార్చ్ కార్యక్రమం. చాలామంది ఆ రోజు పాపం కార్మికులు వచ్చి 3 రోజులైంది 4 రోజులైంది మేము భోజనాలు చేసి ఇంటికి కూడా వెళ్ళలేకపోతున్నాం అన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారు స్పందించి రాష్ట్ర వ్యాప్తంగా
డొక్కా సీతమ్మ గారిని ఒక స్ఫూర్తిగా తీసుకుని అద్భుతంగా మీరు శిబిరాలు ఏర్పాటు చేయమని చెప్పారు. ఎంతమంది స్పందించారు! 2 రోజుల కార్యక్రమం అనుకుంటే చాలా ప్రాంతాల్లో 5 రోజులు కూడా చేశారు ఆ మహానుభావులు. చాలా ప్రాంతాల్లో 5 రోజులు కూడా చేశారు శిబిరాలు ఏర్పాటు చేసి భోజనాలు. అటువంటి వ్యక్తులు మన పార్టీలో ఉన్నారు. ఏమాత్రం స్వార్థం లేని వ్యక్తులు, పదవుల కోసం రాత్రి బహులు పనిచేసే వ్యక్తులు కాదు. కానీ రాజకీయంగా మనం ఎదగాలి. దేనికోసం ఈ తపన, ఈ ప్రయత్నం దేనికోసం, ఈ క్రియాశీలక సభ్యత్వం దేనికోసం? ఒక పార్టీలో, పార్టీ నిర్మాణంలో మనం కష్టపడి ఒక్కొక్క అడుగు ముందుకు వేసుకుంటూ వెళ్తున్నప్పుడు ఒక స్ట్రక్చర్ అనేది అవసరం. ఆ స్ట్రక్చర్ ద్వారానే మనం ఒక పొలిటికల్ పార్టీని ముందు తీసుకెళ్ళగలుగుతాం. రేపటి రోజున ఒక కార్యక్రమం ఉంటే మీకు ఇమీడియట్గా మీకు సమాచారం అందే విధంగా, మీ ఫోన్లకి మీకు ఎస్ఎంఎస్లు పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి మీకు మెసేజ్ వచ్చే విధంగా, మీకు ఎక్కడ ఏ కార్యక్రమం చేసినా కూడా మీలో మీకు ఈ సమాచారం ఎక్కడ కూడా గ్యాప్ లేకుండా, కొంతమందికి సమాచారం వచ్చింది కొంతమందికి రాలేదనే భావన కూడా తొలగించడం కోసం మన పార్టీ అధ్యక్షులు గారు తీసుకున్న నిర్ణయం ఇది. చాలామంది మన ఆఫీస్లో కూడా పాపం దీని గురించి కృషి చేశారు. దీని వెనక చాలామంది ఉన్నారు. ఎందుకంటే ప్రతిరోజు మిమ్మల్ని సంప్రదించి ఈ సభ్యత్వ కార్యక్రమం ఇంత విజయవంతంగా ముందు తీసుకెళ్తున్నాం అంటే సామాన్యమైన విషయం కాదు. నేను ఇందాక అన్నట్టు మనకేమి 130 సంవత్సరాల చరిత్ర లేదు, మనమేమి ప్రభుత్వంలోకి వచ్చి సంపాదించుకున్న పార్టీ కాదు. కష్టపడి కార్యకర్తకి ఒక భరోసా ఇవ్వడానికి కోసం నిండు మనసుతోటి ఆ 500 రూపాయలకి న్యాయం చేసే విధంగా పవన్ కళ్యాణ్ గారు ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టారు తప్ప, ఇదేదో 500 రూపాయలు ఇస్తే నాకేం వస్తుంది, దేనికోసం 500 రూపాయలు తీసుకుంటున్నారు మీరు అనుకునే భావన ఎప్పుడు కూడా కలగకుండా, మీకోసమే జనసేన పార్టీ స్థాపించింది, మీ కుటుంబానికి ఒక భరోసా ఇవ్వడానికి కోసం పవన్ కళ్యాణ్ గారు ఈ నిర్ణయం తీసుకుని ఈ విధంగా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నాం. అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.